Rastramlo lockdown prakatinchadamto Telanganaloni wines shopla mundu madhyam priyulu queue kattaru. Gantala tarabadi linelo nilchori mari madhyam konugolu chestunnaru. Dinto wines shopullo no stock boardlu kanipistunnayi. Elanti brand andubatlo ledani yajamanulu cheptunnaru. Marinta samacharam maa pratinidhi Raju andistaru. తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించడంతో వైన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున జనం క్యూ కడుతున్నారు. తమకు కావాల్సినటువంటి మందు కోసం ఎదురు చూసినటువంటి జనాన్ని మనం చూడొచ్చు. ఏ విధంగా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకీ వైన్ దొరుకుతుందా లేదా తమకు కావాల్సిందని వాళ్ళంతా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి లోపల నుంచి కూడా ఇంతకు ఇప్పటికే స్టాక్ కూడా కంప్లీట్ అయిందని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలైతే షో చేస్తున్నటువంటి పీసెస్ కూడా అన్ని తీసేసినట్టున్నారు. ఇప్పటికే వైన్ షాప్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. ఏంటి షాప్ ఖాళీ చేస్తున్నారా లేకపోతే నిజంగా కొనుక్కున్నారా? కొనుక్క ఆల్రెడీ టీవీలో అందరూ బ్రేకింగ్ చూసి కాటన్ కాటన్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కువగా అంటే మీరు రెగ్యులర్గా ఎంత అమ్ముతారు? ఈ ఒక్క గంటలో ఎంత ఎంత అమ్మారు? రెగ్యులర్గా 4 lakh అవుతుంది. ఈరోజు 13 lakh 16 lakhs వరకు అవుతుంది. ఒక గంటలోనే చాలా తేడా కనిపిస్తుందా? చాలా చాలా తేడా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు స్టాక్ ఏంటి మీ షాప్ లో? స్టాక్ ఉందా? స్టాక్ ఏం లేదు, స్టాక్ అయిపోయింది. లేదు, లాక్డౌన్ సంబంధించి మీ అసోసియేషన్ నుంచి కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వాన్ని పెట్టారంటున్నారు. ఉన్నాయన్నారా? గవర్నమెంట్ మరి ఇంకా ఒప్పుకుందో లేదో తెలియదు. అన్నిటితో పాటు వైన్ షాప్ కూడా బంద్ చేయాలంటారు. మరి ఆ విషయం రేపు తెలుసు. మీరు ఉదయం 6 నుంచి 10 వరకు మేము ఓపెన్ చేస్తామని కూడా చెప్తున్నారు, దానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాకు ఓకే, నో ప్రాబ్లం. రైట్, షాప్ చూడొచ్చు. మొత్తానికైతే షాప్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఫ్రిడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు ఖాళీ అయింది. బయట నుంచి జనం అంటే ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా ఏ రకంగా అంటే తమకు ఏదో ఒక మందు దొరికితే చాలు అన్నట్లుగా కొనుక్కొని వెళ్తున్నారు. మొత్తానికైతే వైన్ షాప్ల వద్ద హడావిడి ఎంత అయితే కనిపించట్లేదు. ఫైనల్గా చూస్తే అంటే ఏదైతే లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఒకవైపు ప్రతి నిత్యావసర సరుకుల కోసం కొందరు పరిగెడుతుంటే, కొందరైతే ఈ వారం 10 రోజుల పాటు ఇళ్లలో ఉంటే మరి తాగకుండా ఎలా ఉండగలమన్నట్టుగా వైన్ షాప్ల వెంట పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైన్ షాప్లు అయితే దెబ్బకు ఖాళీ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఇక తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. దీంతో రాజధాని రహదారులపై ట్రాఫిక్ పెరిగిపోయింది. 2 రోజుల్లో రంజాన్ పండుగ ఉండడంతో షాపింగ్ కోసం నగరంలోని దుకాణాలకు రద్దీ పెరిగింది. గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతూ ఉండడంతో వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. లాక్డౌన్ ప్రకటనతో ఒక్కసారిగా రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనాల రద్దీపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ ఎబిట్స్ నుంచి అందిస్తారు. రాష్ట్రంలో రేపటి నుంచి లాక్డౌన్ అమలు కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా మందకొడిగా ఉన్న ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మనం చూస్తున్నాము, ప్రస్తుతం హ్యాబిట్స్ సర్కిల్లో ఉన్నాం. హ్యాబిట్స్ సర్కిల్లో చాలా వరకు వాహనాల రద్దీ సామాన్య రోజుల్లో, అంటే సాధారణ పరిస్థితుల్లో అయితే చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు మా రాత్రి కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో చాలా వరకు వాహనాల రద్దీ చాలా తగ్గింది. కానీ రేపు ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. ఈ నేపథ్యంలోనే అంతేకాకుండా 2 రోజుల్లోనే రంజాన్ పండుగ ఉన్న నేపథ్యంలో చాలా వరకు ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా షాపింగ్ చేసేందుకు షాప్ల దగ్గరికి బార్లు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, హ్యాబిట్స్లోని ప్రతి ఒక్క షాప్లో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. వస్తువుల కొనుగోలు కోసం వారు పెద్ద ఎత్తున షాపింగ్ కోసం హ్యాబిట్స్కి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హ్యాబిట్సే కాదు, హైదరాబాద్లోని ప్రతి ఒక్క సెంటర్లో ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హ్యాబిట్స్ సర్కిల్ అనేది చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. అదేవిధంగా బట్టలు, నగలు లేదా లెదర్ ఐటమ్స్ ఇలాంటివి వాటితో పాటుగా అదేవిధంగా షూస్ కావచ్చు, చెప్పల్స్ కావచ్చు, శాండిల్స్ కావచ్చు, అదేవిధంగా జ్యువెలరీ కావచ్చు, ఆర్నమెంట్స్ కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్క వస్తువులన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి హ్యాబిట్స్ సర్కిల్లో. కాబట్టి హ్యాబిట్స్ సర్కిల్లో ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడవచ్చు. నిన్న కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా ఇంత ట్రాఫిక్ లేదు. ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. రేపు ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజే షాపింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లోని ప్రతి ఒక్క ప్రముఖ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్య కూడలు అన్నిటి దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హ్యాబిట్స్ సర్కిల్లో ఇప్పుడు ట్రాఫిక్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోయింది. రాత్రి 8-9 గంటల నుంచి కూడా కర్ఫ్యూ కూడా స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా
మనం చూస్తున్నాం ఇక్కడ ట్రాఫిక్ కు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఆ రోడ్ల మీద ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క షాప్ ముందు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఆయా షాపులో కూడా ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ తోటి షాప్స్ ఈ ఏరియా అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే హాబిట్స్ సర్కిల్కి సంబంధించిన ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని షాపుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ రద్దీ ఉంది అని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ పనితో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్.